జగన్ సర్కార్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వానికి కేవలం 87 రోజులే మిగిలి ఉందన్నారు. రాజధాని గ్రామం మందడంలో నిర్వహించిన భోగి వేడుకల్లో పవన్తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. ఏపీకి రాజధాని అమరావతే ఉంటుందని పవన్తో కలిసి హామీ ఇస్తున్నానన్నారు. రాజకీయ హింసలు, అక్రమ కేసులు, అధికార మదాన్ని, జగన్ అహంకారాన్ని మంటల్లో తగలబెట్టాలన్నారు చంద్రబాబు. పండుగ పూట కూడా అంగన్వాడీలను జగన్ రోడ్డున పడేశారంటూ మండిపడ్డారు. దేవతల రాజధానిది, అలాంటి దేవతల రాజధానిని రాక్షసులు చెరబట్టారు. ఇప్పుడు రాక్షస వధ కూడా అయిపోయింది, సైకో వధ కూడా అయిపోతుంది. తొందరలో కౌంట్ డౌన్ కూడా ప్రారంభమైంది. 87 రోజులే లెక్క పెట్టుకోండి. ఇంకా ఈ రోజు నుంచి 87 రోజులు కౌంట్ డౌన్ ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం. ఈ అమరావతి నుంచే ప్రారంభిస్తున్నాం. లెక్క పెట్టుకోమంటున్నా. అప్పుడే ఆ సింప్టమ్స్ కూడా ప్రారంభమైనాయి. అమరావతి దగ్గర కనపడుస్తున్నాయి సింప్టమ్స్ కూడా. మంచి రోజులు వస్తాయని శుభ గడియను తలుపు తట్టే పరిస్థితికి వచ్చింది. అందుకే ఇప్పుడిప్పుడే ఎక్కడికక్కడ ప్రజల్లో కూడా ఒక నూతనమైన ఆశ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. జగన్ అహంకారాన్ని కూడా ఈ భోగిలో తగలబెట్టాం. ఒక అహంకారాన్ని, పేదల్ని పట్టి పీడిస్తున్నటువంటి ధరల పెరుగుదల, పండగ పూట కూడా రోడ్డు మీద ఉండే విధంగా నిలబెట్టాడంటే, ఆడబిడ్డల్ని రోడ్డు పాలు చేశాడంటే, వాళ్ళ సమస్యల పరిష్కారం చేయలేదంటే, అది ఈ ప్రభుత్వం యొక్క అహంభావం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సంక్రాంతి ఈ రోజు మన అమరావతిలో జరుపుకోవడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఒక పక్క బాధ ఉంది, ఒక పక్క హోప్ ఉంది. మళ్ళీ భవిష్యత్తు మంది తప్పకుండా అమరావతి కేంద్రంగా మన రాజధానిగా ఇక్కడి నుంచే పరిపాలనే కాదు అభివృద్ధి కూడా ఈ సంక్రాంతి నాంది పలుకుతుంది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో మీరంతా కూడా సర్వనాశనం అయిపోయాం. 5 సంవత్సరాలు నేను 45 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను, గాని నా జీవితంలో ఏ ముఖ్యమంత్రిని చూడలేదు. ఇది ఒక విధంగా చెప్పాలంటే చీకటి రోజులు. 4-5 సంవత్సరాలు ఈ అమరావతి ఒక దానికి ఒక ఉదాహరణ. మీరు బండి ఇబ్బందులు చూస్తే మాట్లాడతాను. మీరు బండి ఇబ్బందులు అయితే పగవాడికి కూడా రాకూడదు. అన్ని ఇబ్బందులు పడ్డారు. ఈ రోజు నేను పవన్ కళ్యాణ్ గారు మేమిద్దరం హామీ ఇస్తున్నాం, మన రాజధాని అమరావతి. ఇది ఆంధ్రప్రదేశ్ కి సస్యశ్యామలం చేయడానికి, ఆంధ్రప్రదేశ్ కి అన్ని విధాల ప్రజా రాజధానిగా, ఉపాధి అవకాశాలు కానీ, ఇక్కడి నుంచే ప్రజలకు మళ్ళా సమిక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా పేదల పరిపాలన ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. దాని గురించి మీకు అనుమానమే అవసరం లేదు. రేపు రాబోయే రోజుల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి సంపద సృష్టించి మీకు 15 రూపాయలు ఇచ్చి ఆ 15ని 100 రూపాయలు చేసే విధానం, 100ని 1000 రూపాయలు చేసే విధానం, 1000ని 10,000 రూపాయలు చేసే విధానం, పేదవాడికి సంపద సృష్టించడం ఏకైక ధ్యేయంగా ఈ 2 పార్టీలు ముందుకు పోతాయి. అంటే మళ్ళా తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తుందని ప్రజలు కూడా నిర్ణయించుకున్నారు. అందుకే ఒక ఆశ కూడా పెరిగింది. 8,000 ఎకరాలుగా ఉంటే కొద్ది కొద్దిగా మనం అమ్ముకుంటూ ఉంటే, మార్కెట్ రేట్ కమ్ముంటే 1,00,000 కోట్ల రూపాయల సంపద ఆ రోజుది. ఇదే 30 కోట్లు కమ్మితే 3,00,000 కోట్ల సంపద. హైదరాబాద్ లో మీరు ఒక్కసారి ఆలోచిస్తే, హైటెక్ సిటీ ఎదురుగా నేను మొట్టమొదటిసారిగా ప్రారంభించినప్పుడు 1,00,000 రూపాయలు. అలాంటిది ఈ రోజు 100 కోట్ల రూపాయలు అమ్మే పరిస్థితికి వచ్చిందంటే ఎన్ని రెట్లో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. అది సంపద సృష్టించే మార్గం. ఒకసారి ఇక్కడ బిల్డింగ్స్ వచ్చినా, ఆఫీసులు వచ్చినా, హాస్పిటల్స్ వచ్చినా, మళ్ళీ ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. అందరి తల మీద చేపెట్టాడు, పెడుతూనే ఉన్నాడు. ఇంకా బతికున్నాం. అక్కడ బూడిదైపోయారు కానీ ఇంకా జీవోత్సవాలుగా బతికున్నాం. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసి ఒకే దారికి రావాలి. అది వైసీపీ విముక్త రాష్ట్రంగా తయారు చేసే పరిస్థితి మీరందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్యమానికి నేను గాని జనసేన గారు గాని మీకు ఇవ్వరు. ఇంకా 87 రోజులు ఊపి పట్టాలా, కోర్టు పోవాలా? అంటే ఒక దుర్మార్గుడు పాలనలో వేరే రాజకీయ నాయకులు వచ్చి ఇక్కడ స్కూల్లో మీటింగ్ పెట్టాలన్న భయపడే పరిస్థితికి వస్తున్నారంటే దుర్మార్గుడు ప్రారంభించాడు. ప్రజా వేదికతో విధ్వంసానికి నాంది పలికి 5 సంవత్సరాల్లో కూల్చడం తెలుసు, కానీ
నిర్మాణం తెలియని వ్యక్తి ఈ ముఖ్యమంత్రి అని చెప్పి కూడా నేను